हाय फ्रेंड्स, नेनु ये वीडियो लो चेप्पे इंटरेस्टिंग टॉपिक्स एमिटंटे मनम प्रोटीन पाउडर नु वाडवच्चा, ए वयसु वारु एन्नी ग्रामुल प्रोटीन्स तीसुकोवाली, प्रोटीन यॉक्क उपयोगम एमिटी, ई मूडु क्वेश्चन्स की आंसर चेप्पबोतुन्नानु। वीटिकी आंसर मिस् काकुंडा उंडालंटे ई वीडियोनी मीरु एक्कड स्किप चेयकुंडा चूडंडि। ई वीडियोलोकी वेल्लडानिकि मुंदु नादि ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, అదేమిటంటే ఇంతవరకు మీరు మన ఛానల్కి కొత్త అయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబే నాకు బూస్ట్ హార్లిక్స్తో సమానం ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి। క్వశ్చన్ నెంబర్ 1, ప్రోటీన్ యొక్క ఉపయోగం ఏమిటి? ప్రోటీన్ అనేది మన శరీరంలో ఏ పార్ట్ అయినా సరే అది కణాలతో తయారవుతుంది, ఆ డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేయడానికి ప్రోటీన్ సహాయం చేస్తుంది, మరియు ఆ కణాల ప్లేస్లో కొత్త కణాలు రావడానికి కూడా ప్రోటీన్ అనేది ఉపయోగపడుతుంది। అదేవిధంగా బాడీ బిల్డర్స్కి అయితే తొందరగా అనుకున్న శారీరక దారుఢ్యం రావడానికి ప్రోటీన్ సహాయం చేస్తుంది, అదే అథ్లెటిక్స్ ప్లేయర్స్ అయితే లేదా స్పోర్ట్స్ ప్లాన్స్కి అయితే వాళ్ళు అనుకున్న స్టామినాని పొందడంలో సహాయం చేస్తుంది। ఇది ఫ్రెండ్స్ ప్రోటీన్ ఉపయోగం। క్వశ్చన్ నెంబర్ 2, ఏ వయసు వారు ఎన్ని గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి? చిన్న పిల్లలు అంటే 1 నుండి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఫ్రెండ్స్, వీరు తమ బరువులో 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ టీనేజ్ పిల్లలు అంటే 13 నుండి 19 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు పిల్లలు ఫ్రెండ్స్, వీరు తమ బరువులో 1 కేజీకి 2 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి। చిన్నపిల్లలకైతే 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి, బట్ టీనేజ్ పిల్లలకి వచ్చేసరికి 2 గ్రాములు ఎందుకు తీసుకోవాలి అని ఎందుకు చెప్తున్నానంటే, వీరు ఎదిగే వయసు కాబట్టి 1 కేజీ బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, అదే 20 సంవత్సరాలకు పైబడిన వారైతే తమ బరువుకి అంటే కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్, వీరు కూడా చిన్నపిల్లలలాగా। అయితే స్పోర్ట్స్ మ్యాన్ మరియు అథ్లెటిక్స్ ప్లేయర్స్ అయితే వీరు తమ బరువులో 1 కేజీకి 2.5 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, వీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మరియు వారి బాడీలో ఉండే సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి వీరు 2.5 గ్రాముల ప్రోటీన్స్ తీసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్। క్వశ్చన్ నెంబర్ 3, ప్రోటీన్ పౌడర్ వాడవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా హానికరమా? నా నమ్మకం ప్రకారం అయితే ఫ్రెండ్స్ ఇది వాడకూడదు, ఇది ఆరోగ్యానికి హానికరం, ఎలాగో ఇప్పుడు చెప్తా చూడండి। మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ అనేది కరిగి మన శరీరంలో బ్లడ్లో డిజాల్వ్ అయ్యి అన్ని భాగాలకు చేరవేస్తుంది, అయితే మనం ప్రోటీన్ పౌడర్ని తీసుకున్నప్పుడు ఇది కూడా మన బ్లడ్లో డిజాల్వ్ అయ్యి అన్ని భాగాలకు చేరవేయబడుతుంది। బట్ ఇక్కడ మీరు గమనించవలసిన లాజిక్ ఏమిటంటే, మన ఆహారంలో పోలిస్తే ఇక్కడ ప్రోటీన్ పౌడర్లో 4 లేదా 5 ఇంతల అంటే 3 ఆర్ 4 టైమ్స్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ వర్కౌట్ చేసేవారు మాత్రమే వాడాలి, మనం తక్కువ వర్కౌట్ చేసినప్పుడు వాడితే ఇది మనం బ్లడ్లో డిజాల్వ్ అయ్యి మిగిలిన మన శరీరంలో భాగాలకు చేరిన తర్వాత మిగిలిన ప్రోటీన్ అనేది బ్లడ్లోనే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్। మన నార్మల్ రక్తాన్ని అయితే అంటే మన రక్తంలో ప్రోటీన్స్ లేనప్పుడు మూత్రపిండాలు మన రక్తాన్ని సులభంగా ఫిల్టర్ చేయగలవు, అదే మన మూత్రపిండాలలో ప్రోటీన్ కరిగి ఉన్నప్పుడు మన మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఫ్రెండ్స్, ఈ ప్రెషర్ కారణంగా మన కిడ్నీ ఫంక్షన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కిడ్నీ అన్న మూత్రపిండాలన్న ఒకటే ఫ్రెండ్స్। నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। జై హింద్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్।